తప్పించుకోవడానికి రెండుసార్లు ట్రై చేశాను. దానికి ఇంకొక సెక్షన్, ఇంకో రెండు కేసులు. నాకు అప్పించిన పరమేశ్వర బాబా ఏమో, ఆ 10 లక్షలకు నాకు ఏ సంబంధం లేదు. నేనెవరో కూడా తెలియని వాడేమో. ఇతను రాజగోపాల్ గారిని చంపటం నేను కళ్ళారా చూశానమ్మా. అప్పటి నుంచి న్యాయం కోసం కోర్టుకు వెళ్తున్నాను, వాయిదాల కోసం కోర్టుకు వెళ్తున్నానో కూడా నాకు తెలియదు. కోర్టు మెట్లు, జైలు గోడలు చూస్తూ సంవత్సరం గడిచిపోయింది. నేను కలవడానికి మీనాక్షి వాళ్ళ నాన్నగారు వచ్చారు. రెండు అంకుల్ బాగున్నావా బాబు? మన మధ్య ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు వస్తావని తాను ఇంకా నీ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఎప్పుడు బయటకు వస్తావో తెలియకుండా ఎంతకాలం అని ఎదురు చూడ్డం. మంచి సంబంధం, అబ్బాయి నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు. నిజమే మీనాక్షి, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, అసలు వస్తానా రానా కూడా తెలియదు. వచ్చిన జాబ్ నుంచి ఇంటికి రావడానికి, జైలు నుంచి ఇంటికి రావడానికి చాలా తేడా ఉంది. నన్ను ప్రేమించినందుకు నీకు శిక్ష పడకూడదు. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీనాక్షి. నువ్వు అనేదానో కదా పిల్లలు చెప్పడానికి ఒక కథ ఉండాలని. అవును, ఇప్పుడు అది నీకుంది. ములాఖత్ అంటే మామూలుగా మాట్లాడడానికి వస్తారనుకున్నాను, కానీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటారనుకోలేదు బా. నువ్వేం డెసిషన్ తీసుకున్నారా? నేనేం డెసిషన్ తీసుకుంటాను? రే, నన్ను కలవటానికి ఇంకెప్పుడు ములాఖాత్కి రావద్దు బా. నువ్వు ఇక్కడికి వస్తున్నావని ఆ కిషోర్ గడికి తెలిస్తే నేనేమైనా చేస్తాడు. ఆయన నేను చూసుకుంటానులే బా. ఆయన నువ్వు లోపలికి వెళ్ళు. నేను ఇష్టపడే వాళ్ళందరూ నా లైఫ్లో నా కాకుండా దూరం అయిపోయారు. ఇక నాకు మిగిలేదు నువ్వేరా. ఈ కేసు నుండి బయటకు వస్తే నన్ను తీసుకెళ్తాను కరా, ఇక్కడే పోతే బా నా శవాన్ని తీసుకెళ్తాను కరా. నన్ను రావద్దానికి చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు లేనురా బా, నా వల్ల కాదురా బా, నన్ను అర్థం చేసుకురా ప్లీజ్ రా బా. సంతోషం మిమ్మల్ని కలవనికి రాలేదా? నేను కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి నన్ను చూడటానికి వస్తానని తెలుసు. నా మాటకు వాల్యూ ఇచ్చి నాకు ఎప్పుడూ ఎదురుపడలేదు. ఆ తర్వాత మీడియా నా గురించి రాయటం మానేసి, జనాలు నా గురించి మాట్లాడుకోవడం మానేసి, న్యాయం నన్ను పలకరించడం మానేసి 5 ఏళ్ళైంది. సూర్య, నిన్ను గెలవనీకి ఎవరో వచ్చిండ్రు. ఏం ఆలోచిస్తున్నావు? నిన్నెవ్వరు గెలవక 4 ఏళ్ళాయ్, పోయి గెలవరాదు.
ఆద్య అడ్వకేట్. ఒక 6 మంత్స్ నుంచి మీ కేసు స్టడీ చేస్తున్నాను. మీ బెయిల్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, ఎప్పుడు బయటకు వెళ్తానని 5 ఏళ్ళుగా ఓపికగా వెయిట్ చేస్తున్నావు. నీకోసం వచ్చిన లాయర్తో ఒక 5 మినిట్స్ మాట్లాడే ఓపిక లేదా? 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తావు. నేను చచ్చే లోపల బయటకు వస్తావు, వాడిని చంపేస్తావు. చెయ్యనేరానికి 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నావు, మర్డర్ చేసి ఇంకొక 14 ఏళ్ళు ఉంటావా? ఆవేశం సమస్యల్ని సృష్టిస్తుంది, ఆలోచన దాన్ని పరిష్కరిస్తుంది. క్రికెట్ ఆడుతుంటే చిన్న గొడవ అయిందంట, మా వాడు నిన్నేదో తప్పు మాట అన్నాడంట, అందుకే ఆవేశంలో మీ సూర్య మా వాడిని కొట్టాడు. నేనే నీకు సారీ చెప్పాలి సత్యం. ఆవేశంలో కొట్టిన తప్పే కదండి. రే, ఆవేశం సమస్యను సృష్టిస్తుంది, ఆలోచన దాన్ని పరిష్కరిస్తుంది. ఇంకెప్పుడూ ఆవేశంలో తప్పు చేయకు నాన్న. బయటకు వచ్చి ఏం చెప్పమంటారు? అమ్మా నాన్న చెప్పినోడు కళ్ళ ముందు తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పమంటారా? రివెంజ్ తీర్చుకో, అది చట్ట ప్రకారం తీర్చుకో. ఇండియన్ పీనల్ కోడ్ తాగి శిక్షలు వేయడం కాదు సూర్య, న్యాయం చేయడం కూడా. చట్టంలో నాలంటుడికి న్యాయం చేసే సెక్షన్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి సూర్య. ఎవరైనా వ్యక్తిని అన్యాయంగా ఇరికించి జైలుకి పంపిస్తే అతను జైలు నుంచి బయటకు వచ్చాక తనని ఇరికించిన వాళ్ళ మీద వేసే కేసు సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ. ఆ సిఐ కిషోర్ నిన్ను ఇరికించాడు కాబట్టి నువ్వు అతని మీద సెక్షన్ 211 కేసు వేసి గెలిస్తే నువ్వు ఇరికించబడ్డ కేసులో నీకెంత శిక్ష పడేదో అదే శిక్ష కిషోర్ కి పడుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ సెక్షన్ 211. ఇంకా ఆలోచిస్తున్నావేంటి సూర్య? మీ నాన్న చివరి మాట ఏంటో తెలుసా? నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి, ఆ సిఐ చట్టం ముందు దోషిగా నిలబడాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ బెయిల్ పిటిషన్ మీద సైన్ పెట్టు, నువ్వు బయటకు వచ్చాక ఏం చేయాలో చెప్తా. మొత్తానికి సూర్యకి బెయిల్ తీసుకొచ్చావు. దుర్గారావు సార్, మేడం గారిని సూర్య సెల్ దగ్గరికి తీసుకెళ్ళు. అట్లానే సార్. ఓకే సార్. రాండి అమ్మా. అమ్మా, సూర్యప్రకాశ్ కోసం దేవుడే నిరూపణలు వచ్చినట్టుంది, నాకు చాలా ఖుషిగా ఉందమ్మా. అంతా జైలు పాలేనమ్మా.
నాకు కావాల్సింది కూడా అదే కదా.